नमस्ते मन तेलंगाणा आड़बिड विश्व विजेतगा निलिचिंदी एंतो कष्टमैन बॉक्सिंग इष्टंगा नेर्चुकुनी प्रपंच क्रीडा वेदिकपै मुव्वन्नेल जेंडानु रेपरेपलाडिंचिंदी ई विजयं वेनुक एन्नो कष्टालु मरेन्नो ओडिदुरुकुलु उन्नायि అయితే వాటన్నిటిని అధిగమించడానికి తనకి ప్రోత్సహించిన తోడుగా నిలిచిన ఈ విజయంలో భాగస్వామ్యం వహించిన ఆమె తల్లిదండ్రులు మనతో ఉన్నారు నిఖత్ జరీన్ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడదాం హలో అండి హాయ్ ఎలా ఉన్నారు హాయ్ నమస్తే నమస్తే అండి ముందు మీ పాప విశ్వ విజేతగా నిలిచింది ఈ ఆనందం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము మేము చాలా ప్రౌడ్ ఎందుకంటే నాట్ ఓన్లీ మై ఫ్యామిలీకే తెలంగాణ రాష్ట్రంకు భారతదేశంకు ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ నిఖత్ జరీన్ అండ్ కంగ్రాట్యులేట్ హర్ ఆన్ విన్నింగ్ దిస్ గోల్డ్ మెడల్ ఎట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎన్నో క్రీడలు ఉండగా బాక్సింగ్ ఎందుకు ఎంచుకున్నారు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా కారణం అయితే లేదు కానీ ఆమె అథ్లెటిక్స్ స్టార్ట్లో అథ్లెటిక్స్ ట్రైనింగ్ చేసింది ఆమెకు గ్రౌండ్లో నాలుగైదు గేమ్లు నడుస్తున్నాయి వన్ ఆఫ్ ద బాక్సింగ్ కూడా ఉంది అక్కడ ఆమెకు నచ్చింది బాక్సింగ్ అయితే ఒకరోజు చెప్పింది నాకు నేను బాక్సింగ్ నేర్చుకుంటాను ఆడపిల్లలు ఎందుకు లేరు నేను బాక్సింగ్ చేస్తా అని ఇట్లా ఒక పాయింట్ వేసాను ఒక పిల్లలు లెక్క ఆడాలంటే ధైర్యం కావాలా సాహసం కావాలా స్ట్రెంగ్త్ కావాలా దానికి అయితే అప్పుడు రిజల్ట్ వస్తుంది ఆడితే కూడా మనకు రిజల్ట్ వస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది అది లేకుంటే నార్మల్లీ ఇట్లా ఆడితే ఏం లాభం చెప్తే నేను ఆడతా బాక్సింగ్ ఇష్టం కానీ ఆమె ఓకే అంటే అప్పటి నుంచి బాక్సింగ్ స్టార్ట్ చేసినాము అయితే ఆమె తొలి గురువు మీరే అని విన్నాం మరి మీకేమైనా బాక్సింగ్ నేపథ్యం ఉందా లేదు నేను అథ్లెటిక్స్ స్టార్టింగ్ అథ్లెటిక్స్ ఇచ్చాను ఆమెకు ఒక 6 మంత్ దాని తర్వాత అదే బాక్సింగ్ అప్పుడు చూసి నేర్చుకుంటానని చెప్పిన తర్వాత అక్కడ సంసాముద్దీన్ అని లోకల్ కోచ్ ఉన్నారు వాళ్ళ ముంగట వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నది ఆమె ఆమె బాల్యము శిక్షణ ఎలా నడిచింది ఎక్కడ ఆమె మొత్తం ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఈ ట్రైనింగ్ వరకు ఆమెకి తోడుగా నిలిచిన ట్రైనర్స్ ఎవరు ఒక సంవత్సరం మేము నిజామాబాద్లో ట్రైనింగ్ మా సొంత ఊరు నిజామాబాద్ సిటీ అలానే మా ఇల్లు సొంత ఇల్లు ఉంది అక్కడ అక్కడనే ఆమె కలెక్టర్ గ్రౌండ్లో ట్రైనింగ్ చేసింది 1 ఇయర్ చేసింది బాక్సింగ్ దాని తర్వాత నేషనల్ గోల్డ్ మెడల్ బెస్ట్ ప్లేయర్ అవార్డు దొరికిన తర్వాత ఆమె నేషనల్ క్యాంప్కు సెలెక్షన్ విశాఖపట్నంకు అక్కడ ఐవీరావు చీఫ్ కోచ్ ఉండే నేషనల్ క్యాంప్లో అక్కడ నుంచి అక్కడ 6 మంత్ తర్వాత ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్ సెలెక్షన్ కావడం జరిగింది మరియు టర్కీలో 2011లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడి ఆమె గోల్డ్ మెడల్ సాధించి అది ఒక మాకు టర్నింగ్ పాయింట్ ఆమె కెరీర్లో ఇక జూనియర్ స్థాయి అది దాని తర్వాత 2013లో ఆమె బల్గేరియాలో మళ్ళీ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది దాని తర్వాత వేరే టోర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ ఆడి గోల్డ్ మెడల్ సాధించి ఆ జూనియర్ స్థాయి యూత్ స్థాయిలో మంచిగా రాణించింది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక దాని తర్వాత మనకు 2015 జనవరి నుంచి ఆమె సీనియర్ లెవెల్లో అడుగుపెట్టింది అప్పుడు మాకు సీనియర్ లెవెల్లో నేషనల్లో ఇంటర్నేషనల్లో రావాలని ఏంటంటే హై లెవెల్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కావాలా ఆ ట్రైనింగ్ కావాలంటే మాకు నిజామాబాద్లో అంత లేదు విశాఖపట్నం కూడా లేకుండే దానికి కావాలంటే కూడా హైదరాబాద్లోనే ఒక చిరంజీవి సార్ అని పెద్ద మహా గురువు ఉన్నారు చాలా టెక్నికల్ కోచింగ్ ఇస్తారు మంచి టెక్నికల్ టాలెంటెడ్ కోచ్ ఆయన ఆయన దగ్గర తీసుకోవాలంటే ఇప్పుడు మేము హైదరాబాద్ షిఫ్ట్ కావాలా ఒకరోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఇక్కడ లైఫ్ లాంగ్ ట్రైనింగ్ కావాలి దానికి ఇక మేము దగ్గర నుంచి నిజామాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాము అదే టైంలో మాకు ప్రోత్సాహం కావాలా లేకుంటే మా చిన్న మా ఉన్నది చిన్న ఇల్లు అది అమ్మి ఆమెకు సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా ఇది ఏం చేయాలంటే అదే అప్పుడే మాకు మైండ్ వస్తే మా నిజామాబాద్ జిల్లాకు కవితా మేడం ఎంపీగా ఉండే మా సీఎం కేసీఆర్ గారు కూతురు వాళ్ళకి కలిస్తే అప్పుడు సీఎం గారితో మాట్లాడిపించి ఒక 50 లక్షలు మా సీఎం కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తారు ఇమీడియట్లీ శాంక్షన్ చేశారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ సీఎం కేసీఆర్ గారు దాని తర్వాత మేము ట్రైనింగ్ కోసం హైదరాబాద్ టోటలీ షిఫ్ట్ అయ్యి ఆమె ట్రైనింగ్ కోసం మొదలు పెడితే అప్పటి నుంచి మాకు ఇలా ఈ స్థాయికి వచ్చినామంటే ఆ ఫైనాన్షియల్ సపోర్టే ముఖ్యమంత్రి ఆ తెలంగాణ రాష్ట్రం ఇలా పేరు తీసుకొచ్చినామంటే సీఎం కేసీఆర్ కూడా ఆయనకు సపోర్టివ్ ఓకే 2020లో ఏదో ఒలింపిక్స్కి సంబంధించి ఏదో చిన్న వివాదం అని విన్నాం అసలు ఏంటి దానికి సంబంధించి ఏదో చెప్పగలరా ఇప్పుడు ట్రాయల్స్ విషయం కంటే ఇప్పుడు ఆమె మెరికామ్ చాలా సీనియర్ 5 టైమ్స్ 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియను ఇక ఆమెకు డైరెక్ట్ పంపిస్తుంది రూల్స్ ప్రకారం ఫెడరేషన్ అట్లా పంపించలేదు కొంచెము ట్రాయల్స్ చేసి పంపించచ్చు సెలెక్షన్స్ ప్రాసెస్లో మాత్రము కంపల్సరీ సో దానికి కారణం ఏంటంటే ఒకటి అది రెండోది ఏంటంటే ఆమె మెరికామ్ 48 కేజీ నిఖత్ జరీన్ ఆడేది 51 కేజీ అయితే ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మాత్రం 51లో ఉంది ఇప్పుడు ఆమె కూడా నేను అన్లా పోవాలంటే ఇక మా వెయిట్లో వచ్చింది అక్కడ వచ్చి మాట చిక్కింది అది
అయితే ఆమెకు డైరెక్ట్ పంపిస్తాం ఫెడరేషన్ చేస్తే కొంచెం మేము ఆబ్జెక్షన్ చేస్తాం సార్ మీరు పంపిస్తే పంపేయండి కానీ రూల్స్ బ్రేక్ కావద్దు ఫెడరేషన్ కూడా ఒక రూల్స్ ఉంటాయి రాజ్ చేయాలా ఎవరు చేస్తే వాళ్ళు పంపేయాలి అట్లీస్ట్ రూల్స్ అయితే బ్రేక్ చేయదు అని చెప్తే మళ్ళీ వాళ్ళు రూల్స్ ప్రకారం టాల్స్ పెట్టారు అలా నిక్క తోడిపోయిన జడ్జెస్ ఇచ్చారు దాన్ని మేము ఒప్పుకున్నాము ఆబ్జెక్షన్ తర్వాత ఏం చేయలేదు అమెరికా వెళ్ళింది దానికి టోక్యో ఒలింపిక్స్కు ఇక రిజల్ట్ ఏమున్నది అది మొత్తం మీడియాకి అందరికీ తెలుసుకోవాలి అమ్మ మదర్ ఒకసారి మీరు చెప్పండి కేవలం ఇలాంటి ఒక కష్టతరమైన ఆట ఆడాలంటే శారీరక దారుఢ్యం ఒక్కటే సరిపోదు మెంటల్ మానసిక దారుఢ్యం కూడా అంతే ఉండాలి దానికి సంబంధించి నిఖత్ ఎట్లా మేనేజ్ చేసేది మీ సలహాలు సూచనలు ఏమైనా ఉండేవా అడిగేదా ఎప్పుడైనా అన్నీ షేర్ చేస్తుండే స్కూల్ మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్కూల్ మెయింటైన్ చేయాలా హోంవర్క్ చేయాలా మళ్ళీ డే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ మరి మధ్యలో స్కూల్కి వెళ్ళాలా మళ్ళీ రావాలా టైర్డ్ అవుతుండే ఆమెకు మళ్ళీ ఇంకా ఒక్కొక్కప్పుడు బాగా ఓవర్లోడ్ అయ్యి వర్క్ చిరాకు అయిపోతే మెంటలీగా నచ్చ చెప్పి ఇట్లా కాదు అట్లా కాదు ఇక మూడో అమ్మాయి కదా ఆమె చిన్నలాగానే ఉంటుండే ఆమె మీకు ఆ తర్వాత ఈమె ఫోర్త్ వన్ అయితే వాళ్ళ అక్క రెండో ఆమె ఈమె చాలా క్లోజ్గా ముగ్గురు చాలా ఉంటుంది ఇక స్కూల్కి వెళ్ళి రావాలా వాళ్ళకు స్నాక్ ఇవ్వాలా స్నాక్ తిని మళ్ళీ తొందరగా ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలా హోంవర్క్ సమ్టైమ్స్ మన రెండో అమ్మాయి చేసిస్తుండే అంటే టైం సరిపోకపోతే ఒక్కొక్కప్పుడు స్పైరింగ్ ఉంటుంది సాటర్డే ఎవ్రీ వీకెండ్ స్పైరింగ్ పెడతారు అన్నట్టు బాక్సింగ్లో అయితే ఈ వీక్లో ఎంత నేర్చుకున్నారో ఆ రోజు బాయ్స్కి ఆమెకు కాంపిటీషన్ పెడుతుండే అలా అయితే ఎంత ఇంప్రూవ్ అయింది అని తెలుస్తుండే అయితే ఆ స్పైరింగ్ రోజు ఆమెకు కొద్దిగా లేట్ అవుతుండే మరి ఆమె బాగా అందరితోని పెడుతుండే ప్రాక్టీస్ అయితే టైర్డ్ అయ్యి వచ్చి హోంవర్క్ ప్రిపేర్ చేయకపోతే వాళ్ళ అక్క సమ్టైమ్స్ హెల్ప్ చేస్తుండే అంతే ఇక తిని చేసి పాపం పండుకుంటుండే వీకెండ్ సండే మళ్ళీ వీకెండ్ సండే అని కాదు లేస్తూనే మళ్ళీ హోంవర్క్ మళ్ళీ ప్రాక్టీస్ యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ ఈవినింగ్ ఆమెకు రిలాక్స్ అని లేకుండే చాలా కష్టపడి చాలా కష్టపడ్డది ఏం తినేది మరి బలంగా ఉండడానికి బాగా బలంగా ఉండాలి కదా అది సీక్రెట్ సీక్రెట్ ఏం లేదమ్మా నేను మటన్ ఎక్కువ ఆమెకు మటన్ ఇష్టం మటన్ ఫ్రై చేసి ఇస్తూ మటన్ ఫ్రై మళ్ళీ బెండకాయ మటన్ అవి మళ్ళీ పుంటికూర మటన్ మరి చేపలు ఫ్రై ఇవి చిన్న చిన్నవి చేసి ఇస్తాం ఆమెకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినది దానికి ఒక స్వీట్ మాదిరిగా ఎక్కువ ఆయిల్ లేకుండా అవి చిన్న చిన్నవి వాళ్ళకి ఏమైనా డైట్ చాట్ ఉంటుంది ఉంటుంది చాట్ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఆమెకు స్పోర్ట్స్ వస్తే అప్పుడు ఆమె డైట్ మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే వెయిట్ కంట్రోల్ చేయాలి కదా అయితే వెయిట్ కంట్రోల్ లేనప్పుడు తింటుంది అన్నట్టు ఏది ఆమెకి ఇష్టం ఉన్నది అవి చేసి పెడతా అన్నట్టు ఇంకా నా తరఫు నుంచి కొద్దిగా ఎక్కువ పెడతా అంతే మీరు నలుగురు కదా నలుగురు అమ్మాయిలు అంటే ఇప్పుడు నలుగురు ఆడపిల్ల అసలు ఒక్క ఆడపిల్ల ఉంటేనే అమ్మ ఆడపిల్ల అనే సమాజంలో అందులో మా ఒక ముస్లిం కమ్యూనిటీలో కూడా ఆడపిల్లల్ని బయటికే పంపించరు బుర్ఖా పరదా ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాంటిది మీరు చాలా ఒక్క మెట్టు కూడా కదా చాలా మెట్లు ఎదిగి మామూలు క్రీడల్లోనే ప్రోత్సాహం లేని కుటుంబాల నుంచి అలాంటి సమాజం నుంచి వచ్చి ఒక విభిన్నమైన కష్టతరమైన బాక్సింగ్ని ఎంచుకున్నారు మరి మీరెప్పుడు అడ్డు చెప్పలేదు ఒక తల్లిగా ఎందుకంటే బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి మహిళలకు ఎక్కువ ఉంటాయి మరి మీరు ఆడపిల్ల ఎందుకు ఇట్లాగా వద్దు అట్లా అనలే నేను ఎందుకు ఆడతావు ఈ గేమ్ అదే అని అబ్జెక్షన్ చేయలే కానీ నాకు ఏంటంటే ఒక తల్లి యాజ్ ఎ తల్లిగా నాకు భయం ఎందుకంటే ముఖం మీద దెబ్బలు అది స్కార్స్ వస్తే మరి ఫ్యూచర్లో ఏమన్నా పెళ్ళి అప్పుడు ఫేస్ పాడైపోతే మళ్ళీ మనకు పెళ్ళికి కష్టం కదా ఆ దాని ప్రకారం అన్నా కానీ నాకు ఈ గేమ్ వద్దు అది ఏం లేదు అబ్జెక్షన్ చేయలేదు ఆమె చిన్నప్పటి నుంచి గోడలకు చెట్లకు ఇట్లా గొద్దు మంచిగా కొట్టుకుంటా ప్రాక్టీస్ చిన్నప్పుడు బాగా ఇదే ఉండే రఫ్గా ఉండే గోడలకు కరాటే చేసి ఇట్లా నేను ఇట్లా చేస్తా ఇట్లా చేస్తా అది చూసి అబ్జర్వ్ చేసి నేను ఓకే అన్నా కానీ ఆ దెబ్బలకే భయానికి వద్దన్న అంతే చెల్లి మీ పేరు అఫ్నాన్ జరీన్ అఫ్నాన్ జరీన్ మరి గోడలకి కుర్చీలకి గుద్దేదట మీరు గుద్దుకునే వాళ్ళ చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళ మీ మీద బాక్సింగ్ చేసేదా ఎప్పుడు చేయలే అక్క ఎప్పుడైనా బాక్సింగ్ రింగ్ లో చేసేది బయట మేము లైక్ టామ్ అండ్ జెర్రీ మేము చాలా క్లోజ్ ఇంటర్నల్ గా లవ్ ఉంటదేమో కానీ బయట కొట్టుకుంటారు అదే చెప్తున్నారా
మిగతా సిస్టర్స్ అందరూ ఎట్లుంటారు? మేమందరం ఫోర్ సిస్టర్స్ చాలా క్లోజ్, లైక్ మేమందరం ఫ్రెండ్స్ లాగా సిస్టర్స్ కూడా ఉన్నాం, ఈచ్ అదర్ ఫ్రెండ్స్ లాగా కూడా హెల్ప్ చేసుకుంటాం ఒక్క వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ అక్క విక్టరీ? ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ విక్టరీ, ఒక వరల్డ్లోనే స్వర్ణం సాధించిన, బాక్సింగ్లో స్వర్ణం సాధించిన ఫిఫ్త్ ఉమెన్గా అమెరికా సాధించింది ఉమెన్, కాబట్టి ఎట్లా ఫీల్ అవుతుంది? ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇంట్లో కొంచెం వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళ డాడ్ వీడు లైక్ షీఈస్ అ డాటర్ ఆఫ్ లైక్ సో అండ్ సో డాడీ సమ్ ఎస్ఎస్ఏ, సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ బికాస్ లైక్ సమ్వన్ ఈస్ గుడ్ కాలింగ్ మీ లైక్ షీఈస్ నిఖత్ జరీన్ ఆఫ్ నాన్సీ, షీఈస్ నిఖత్ జరీన్ సిస్టర్ ఆఫ్ నాన్సీ, లైక్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్, లైక్ ఐఎమ్ నాకు నా అక్క పేరు నుంచి నాకు రికగ్నైజ్ చేస్తున్నారని చాలా ఒక లైక్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ లాగా, ఎంత హార్డ్ వర్క్ చేసింది అక్క, ఎంత కష్టం చేసింది వెయిట్ కంట్రోల్ కోసం, చాలా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఇష్టమైనంత తినద్దు, చాలా స్ట్రగుల్ చేసింది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది మా అక్క. దాని తర్వాత అక్కకి ఎంత పెద్ద అచీవ్మెంట్ దొరికింది, వరల్డ్ ఛాంపియన్, అందరు ఎంత మొత్తం ఇండియా, హోల్ ఇండియా ఇస్ అక్కకి ఎంత కంగ్రాచులేట్ చేస్తుంది, లైక్ మినిస్టర్స్, క్రికెటర్స్, యాక్టర్స్ అందరూ, లైక్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్, వీఆర్ ఆల్ ప్రౌడ్. ఎందుకంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి, దేశం మొత్తం ఇప్పుడు నిఖత్ గురించే మాట్లాడుతుంది. సో మా మీతో పాటు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అయితే ఇప్పుడు తను మాట్లాడినట్టు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది అన్నారు. అంటే ఎట్లా తను డౌన్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యేది, ఏమనేది, ఎప్పుడైనా గివ్ అప్ చేస్తాను, నాకు ఈ ఆట ఆడలేను, అలాంటి మూమెంట్స్ ఎప్పుడైనా ఉన్నాయా? ఇది నా వల్ల కాదు. అక్క ఎప్పుడు లైక్ మెంటలీ ఎప్పుడు ఏమి ఇలా కాలే, మై సిస్టర్ ఈజ్ సో స్ట్రాంగ్. ఎప్పుడు అక్క మెంటలీ ఏమైనా అయితే ఏం చూపించాలి, షీ ఫేస్ ఎవ్రీ ప్రాబ్లమ్ విత్ అ స్మైల్. చాలా లైక్ ఇట్స్ ఎ లైఫ్, అప్ అండ్ డౌన్ ఎప్పుడు అవుతుంది, వీ షుడ్ ఫేస్ దట్ ప్రాబ్లమ్, అది దాని తర్వాతనే విల్ సీ ద సన్షైన్. సో అక్క అంత లైక్ షీ సో స్ట్రాంగ్, షీ వాంట్ షో లైక్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఆర్ సంథింగ్. అక్క డిస్లోకేట్ అయినప్పుడు కూడా అందరు అక్కకి చెప్పినారు కి బాక్సింగ్ కెరీర్ అయిపోయింది నీ హ్యాండ్, అది చాలా చెప్పారు, బట్ అక్క ఎప్పుడు వినలే. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? 2017లో అక్కకి డిస్లోకేట్ అయింది, షోల్డర్ డిస్లోకేట్ అయింది, ఒక మ్యాచ్ అప్పుడు ట్రైన్ దాంతో 1 ఇయర్ సర్జరీ అయింది. సో 1 ఇయర్ మొత్తం అక్క రెస్ట్ మీద ఉండే, రిహాబ్ అన్ని. సో ఆ రిహాబ్ ఆ మూమెంట్లో దానిలో కొంచెం మెంటలీ ఆఫ్ అయిపోతాం, బట్ అక్క ఎప్పుడు కాలే. అక్క వాజ్ లైక్ వన్ డే ఎంత చేసా, ఎంత హార్డ్ వర్క్ చేసా, నేను ఎందుకు ఆపాలి, ఐల్ డూ. అక్క ఎప్పుడు గివ్ అప్ చేయలేదు, అక్క దగ్గర గివ్ అప్ క్వాలిటీ ఏం లేదు. ఓకే, అయితే ఒకటి ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చూసాను, నేషనల్ మీడియాలో అనుకుంటా, ఫస్ట్ టైం వాళ్ళు విష్ చేసిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ షీ గాట్ దిస్ అచీవ్మెంట్, సంబడి వాజ్ ట్రయింగ్ టు విష్ హర్, ఆమె వెంటనే ఏమడిగింది తెలుసా, ఫస్ట్ నాకు నేను ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నానా లేదా చెప్పండి, దెన్ ఐ విల్ టాక్ అన్నారు. అంత కష్టం చేసిన, అంత చేసిన తర్వాత ఒక్క ఉంటది కదా, ఐ వాంట్ టు ట్రెండ్, ఐ వాంట్ లైక్ అందరు చూడాలి, నా పేరు అందరికి గుర్తుండాలి, అందరు రికగ్నైజ్ చేయాలని. బాక్సర్ హూ బ్రాట్ అ మెడల్, గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా, వరల్డ్ ఛాంపియన్ అని అందరికి తెలవాలి. ఇంకా అక్క ట్విట్టర్లో నంబర్ 1 ట్రెండింగ్, ఇట్స్ అ ఫస్ట్ థింగ్ ఫర్ బాక్సింగ్. లైక్ బాక్సింగ్ ఈజ్ క్రికెట్ లాగా లైక్ ఆరల్స్ బ్యాడ్మింటన్ అంత ఫేమస్ ఏం ఎంత లేదు, ఎందుకంటే ఉమెన్స్ బాక్సింగ్లో చాలా తక్కువ, లైక్ మేరీకామ్, అక్క అలా కొంచెం తక్కువ. సో అంత ట్రెండింగ్ పోయి ఇప్పుడు ట్విట్టర్లో నంబర్ 1 ట్రెండ్ అవ్వాలంటే అది చాలా పెద్ద మాట బాక్సింగ్ లో. తను ఏదైతే కలకనిందో, తన డ్రీమ్ కూడా నేను ట్విట్టర్లో ట్రెండ్ అవ్వాలి అనేది, మేబీ కొంతమందికి నవ్వు రావచ్చు, కొంతమంది క్రేజీ అనిపించవచ్చు, బట్ దట్ డ్రీమ్ షీ హాస్ అచీవ్డ్, దట్స్ అ గ్రేట్ థింగ్. వాటెవర్ షీ డ్రీమ్డ్, ఎవ్రీ డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. గుడ్, గుడ్, అంటే దట్ ఈస్ హర్ డిటర్మినేషన్, తన లక్ష్యము, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తను అలా కృషి చేసింది కాబట్టి సక్సెస్ అయింది. సార్ ఒక్క మాట, మీకు పాప ఇప్పుడు చెప్పినట్టు జనరల్గా క్రీడల్లో క్రీడాకారులు, అది ఏ క్రీడైనా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇలాంటి ఇంజరీస్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి, ఇవన్నిటిని అధిగమించిన ఒక ఎత్తు ఆయా క్రీడలకు సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, వాటిలో నిజమెంతో బయట ఉన్న వాళ్ళకి మాకు తెలియదు, కానీ
అక్కడ రాజకీయాలని వెనక్కి లాగేవాళ్ళని ఇట్లాంటివన్నీ కూడా వింటూ ఉంటాం. వాస్తవంగా పాప విషయంలో అలాంటివి ఎప్పుడైనా ఏదైనా చూసారా? అసలు ఉంటాయి అంటారా మీరు? స్టేట్ లెవెల్లో కొందరు చెప్తారు ఇట్లా, కానీ ఇప్పుడు మేము కూడా సమ్ టైమ్స్ డిసిషన్స్ ఎట్లా ఉంటాయంటే 1 or 2 ఉంటుంది. బాక్సింగ్లో కొందరు జడ్జెస్ ఒకరికి ఫేవర్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఇయ్యరు. ఒక పాయింట్తోనే ఒకడు మంచి ప్లేయర్ కూడా ఓడిపోతారు. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా, నేషనల్ లెవెల్లో కావచ్చు అట్లా. ఇక కొన్ని గేమ్స్లో కొందరు డైరెక్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తారు అట్లా. అయితే బట్ ఉన్నాయి, దానికి మనం ఏం చేద్దాం. అందుకోసము రీసెంట్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన అనురాగ్ ఠాకూర్ సార్, స్పోర్ట్స్ మినిస్టర్ చాలా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ జనవరి 1 నుంచి అది ఎఫెక్ట్లా అవుతున్నది మనకు. ఎందుకంటే ఇంత మేము డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, దానికి మనకు మెడల్స్ వస్తలేవు. దానికి కారణం ఏంది? ఇదే ప్రాబ్లం మీద దాని మీద స్టడీ చేసిండు పిఎం గారు కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా వల్ల అందరూ చాలా దీని మీద స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు చాలా స్టిక్ చేస్తున్నాం ఇటు వచ్చే 24 ఒలింపిక్స్ కోసం. అది అంటే ఇప్పుడు చాలామంది ఇలాంటి అప్కమింగ్ క్రీడాకారులు, ప్యాషన్ ఉన్న క్రీడాకారులు ఇలాగ రాణించాలని నిఖత్లాగా డ్రీమ్ పెట్టుకుని పట్టుదలతో సాధించినప్పటికీ కూడా ఈ మట్టిలో మాణిక్యాల్లాగానే కనుమరుగైపోతున్నారు వీళ్ళు. ఎక్కడో తెలియకుండా వాళ్ళ ప్రతిభ రాణించలేకపోతుంది ఏవో కారణాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫార్చునేట్లీ మీ నిఖత్కి అలాంటి సందర్భాలు ఎదురు కాకపోయి ఉండొచ్చు, బట్ ఇలా ఎన్నో క్రీడల్లో వెనుకబడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మొన్న 2-3 డేస్ కిందనే సీఎం కేసీఆర్ గారు ప్రతి విలేజ్ నుంచి ఒక చిన్న సొసైటీ టైపు, ఒక క్లబ్ టైపు ప్రతి గేమ్కి ఉండాలా, పిల్లలు గ్రాస్ నుంచి రావాలా అని ఇట్లా మొన్న 2-3 డేస్లో శాంక్షన్ చేశారు, పాలసీ చేశారు. దాని పరంగా అది మంచి పాలసీ. ఇంకో ప్లేస్ ఏంటంటే మనకు మంచి కోచెస్ ఉండాలా. కోచెస్ అంటే మీకు పేరుతో అవసరం లేదు. నా దృష్టి ప్రకారము కోచ్ డెడికేటెడ్ కోచ్ ఉండాలి. నేను ఈ పిల్లలు వస్తున్నారు, ఒక 10 పిల్లలు వచ్చినా అనుకోండి, ఆడపిల్లలు మగ పిల్లలు 10 పిల్లలు వస్తే అందుకే 2-3 నేను నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ ప్లేయర్ తయారు చేయాలి. ఓకే, ఆ డెడికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మా చిరంజీవి గారు ఉన్న కోచ్. సెకండ్లీ పుల్లెల గోపీచంద్ ఉన్నారు. గోపీచంద్ డెడికేషనే రిజల్ట్ వచ్చింది. గోపీచంద్ డెడికేషన్ లేకుంటే పైసలు సంపాదించాలా, పేరు రావాలని చెప్తే అవి రావు. ఓకే, ఇటువంటి ఎన్ని అకాడమీలు ఉన్నాయి బాక్సింగ్లో కానీ ఇండియాలో ఉన్నాయి, ఏ ప్రతి గేమ్లో ఉన్నాయి. ఆ కోచ్కి డెడికేషన్ ఉండాలా, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మంచి కోచ్ ఉండాలా. ఆ కోచ్ వెనుక కూడా అసోసియేషన్స్ ఉండాలా, కవర్ చేయాలా దానికి, స్టేట్ డిపార్ట్మెంట్స్ కవర్ చేయాలా, స్పోర్ట్స్ అథారిటీ కవర్ చేయాలా, దానికి రిజల్ట్స్ రావాలా. అది ఇట్లా ఉంటేనే మీకు రిజల్ట్స్ వస్తాయి, ప్లేయర్ కూడా మంచి తయారవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాని చూడండి. హర్యానాలో ప్రతి ఒక డిస్ట్రిక్ట్కి మన దగ్గర ఒక స్పోర్ట్స్ ఆది ఉంటే అక్కడ 100 డిస్ట్రిక్ట్లో 100 క్లబ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను నేషనల్ ప్లేయర్ అయింది అనుకున్నాను, నేను ఒక క్లబ్ వేసుకుంటా. ఇక్కడ మనకు సౌత్ ఇండియా అట్లా లేదు. మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఇంటికి పోవాలా, అన్నం తినాలా, సాయంత్రం రావాలా, పొద్దుగాల పోవాలా, జీతం రావాలా అంతే. 99% సౌత్ ఇండియాది ఇది. అందుకోసం మా సౌత్ ఇండియా బ్యాక్ స్పోర్ట్స్లో ప్రతి గేమ్లో. ఇప్పుడు మంచి ఒక ఎగ్జాంపుల్ కాదు, 2010లో నేషనల్స్ మెడల్ మేము కొట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక నేషనల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు జూనియర్ ఉంటుంది, యూత్ లెవెల్ ఉంటుంది, మా దగ్గర సీనియర్ లెవెల్ ఉంటుంది. 3 వేట్ ఇక్కడ, 3 వేట్ అక్కడ, ఇన్ని పెట్టిన కన్నా ఒక మెడల్, బ్రాంజ్ మెడల్ లేదు నేషనల్. దానికి కారణం దిస్ ప్రాబ్లం. అన్ని సౌత్ ఇండియా మాట చెప్తున్నాం. అయితే మెయిన్ కోచెస్ ఉండాలా, దానికి వెనుక గవర్నమెంట్ కూడా స్టిక్ ఉండాలి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తే 5-10 లక్షలు ఇస్తారు. అండ్ దానికి రిజల్ట్ ఏముంది? మనకు ఒక నేషనల్ చేస్తున్నారు, పోతారు. మాకు తెలంగాణకి ఏమొచ్చిందంటే మెడల్ రాలే. ఓకే, 10 లక్షలు ఖర్చు చేసింది గవర్నమెంట్, లాభం ఏముంది? మేము నేషనల్ కండక్ట్ చేస్తున్నామంటే మా తెలంగాణకు గోల్డ్ మెడల్ రావాల్సిందే. ఆ స్థాయి ప్లేయర్ తయారు చేయాలి, ఏది ఇండివిజువల్ కానీ గ్రూప్ గేమ్ కానీ. అప్పుడు మాకు ప్రతి స్టేట్ ముంగట వస్తుంది. ఎక్కడైతే కాంపిటీషన్ ఉందో అక్కడ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు హర్యానా బాక్సింగ్లో హర్యానాకు కాంపిటీటర్ అంటే మేము ఒకటే, తెలంగాణలో మేము ఒకటే. 10 సంవత్సరాల్లో ఒక మెడల్ రాలే ఆడపిల్లల మగపిల్లలు అంటే దానికి కారణం కోచెస్ ఉంటారు, ప్లేయర్స్ వస్తారు, ప్లేయర్స్ పేరెడ్ పంపించడానికి రెడీ ఉన్నారు.
వాక్సిన్ గాని దేనికైనా గాని ఈ ప్రాబ్లం తోని మనం నార్త్ తోలే పట్టించుకోలేము కంపేరింగ్ చేయలేము మనం అది మన దగ్గర అది గ్రాస్ రూట్ నుంచి రావాలంటే పిటి అని ఉంటారు పిటి కాదు స్పెషల్ కోచెస్ కూడా ఉండాలి అంటే సక్సెస్ఫుల్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ హర్యానా ఇప్పుడు ఒక 12 ఇప్పుడు వరల్డ్ కప్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో 12 ప్లేయర్ పార్టిసిపేట్ చేశారు అందులో 9 మెంబర్స్ హర్యానా రెండు అస్సాం ఒక తెలంగాణ అమ్మాయి ఆ తెలంగాణ అమ్మాయి ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది ఒకటే అమ్మాయి ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది అది కారణం ఏంటి మేము నంబర్ 1 ఎందుకు వచ్చినామంటే మా దగ్గర నంబర్ 1 ట్రైనింగ్ కెపాసిటీ ఉంది ఆ కేపబుల్ ఉంది సపోర్ట్ ఉంది మీ సపోర్ట్ ఉంది అన్ని సపోర్ట్స్ కలిసి వచ్చాయి తనికి అది మెయిన్ మెయిన్ అది మెయిన్ పాయింట్ ఓకే ఎలా అందరు కాన్ఫిడెన్స్ ఫైనల్ నికత్ సెమీఫైనల్ అందరు 99% ప్రతి భారతదేశం కార్నర్ అని చెప్పాను నికత్ ఫైనల్ తప్పకుండా వస్తుంది మెడల్ కొడుతుంది అది ఒక జస్ట్ 50-50 టార్గెట్ ఉంది ఫైనల్ వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ సెమీఫైనల్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత వాళ్ళందరూ అన్నారు నికత్ తప్పకుండా మెడల్ కొడుతుంది ఎందుకు ఆ విశ్వాసం ఏముంది ఆమె దగ్గర గేమ్ ఉంది టెక్నికల్ గేమ్ ఉంది తప్పకుండా ఆ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసింది సెమీస్ లోనే ఆ పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరు అన్నారు షీ విల్ బిన్ గోల్డ్ నో డౌట్ అయితే ఆ లెవెల్ ప్రకారం రిజల్ట్ వచ్చింది అది ఉంటది దాని ప్రకారము కొంచెం మాపడికి కూడా తెలంగాణ గవర్నమెంట్ కొంచెం స్టెప్ తీసుకుని కేసీఆర్ సార్ కూడా కొంచెం స్టిక్ అయిపోయిన స్పోర్ట్స్ గురించి కొన్ని పాలసీస్ తీసుకుంటారు 2% పాలసీ తీసుకొచ్చారు జాబ్ లో ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చారు పెంచుకుంటే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలను 5th-6th క్లాస్ నుంచి స్టూడెంట్కు స్పోర్ట్స్లో వేస్తే 10th క్లాస్లో మంచి ప్లేయర్ అవుతారు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఒకటి నేషనల్ మెడల్ కొడితే మీకు 2% పాలసీ కింద మీకు జాబ్ మీరు ఎంబీఏ కానీ ఎంబీబీఎస్ చేసి మీకు జాబ్ వేయడంతో మళ్ళీ డిగ్రీ సో అట్లా ఒకట ఇట్లాంటి పాలసీ ఒకటి వస్తే ఏమవుతుందంటే పిల్లలకు కూడా కనీసం జాబ్ మనం సంపాదించుకోవాలి దానికోసమైనా కూడా ఆల్టర్నేటింగ్ స్పోర్ట్స్ ని కూడా ఎంచుకోవడానికి వాళ్ళకి స్పోర్ట్స్ ఈజీ ఉంటుంది ఈజీ ఫిట్నెస్ కు మీకు బాడీ ఫిట్నెస్ ఒకటి మీరు జాబ్ కూడా ఫెసిలిటీ ఉన్నది ఏంటంటే నైన్త్ క్లాస్ లో కానీ మనకు ఏంటంటే పిల్లలకు గ్రాస్ రూట్ నుంచి పిల్లలకు పేరెంట్ పంపిస్తారు గ్రాస్ రూట్ నుంచి డెవలప్మెంట్ ఉండాలి దేంది కోచింగ్ అంటే ఇప్పుడు మీకు అదృష్టవశాత్తు దేవుడి దయవల్ల చిరంజీవి గారు లాంటి కోచ్ మీ పాపకి దొరికారు బట్ ఈ కోచెస్ మీరు చెప్పినట్టు వాళ్ళకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అని అంటున్నారు మరి ఎందుకు చాలా మంది కోచ్లకి ఆ డిటర్మినేషన్ ఉండకపోవడానికి వేరే కారణాలు వాళ్ళు కష్టపడరు కొన్ని కోచెస్ ఎస్పెషల్లీ మా బాక్సింగ్లో కొన్ని కోచెస్ కష్టపడి నేషనల్ ఆడి జాబ్లు తీసుకున్నారు టాప్ క్లాస్ కోచెస్ టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉండే ఒక టైంలో టాప్ క్లాస్ కోచెస్ అయ్యారు సరే మరి తనకి జరీన్కి ఏమున్నాయి నెక్స్ట్ ఏమన్నా లక్ష్యాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా తను తనలాంటి మరింత క్రీడాకారులు తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాము అకాడమీ కోసము ముఖ్యమంత్రి ముంగట నేను రిప్రజెంటేటివ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు మాకు అకాడమిక్ ల్యాండ్ కోసం అలాట్మెంట్ చేస్తే తప్పకుండా హైదరాబాద్లో ఇదే చిరంజీవి గారు గురువుని తీసుకొని ఇంకా అసిస్టెంట్ కోచెస్ పెట్టి తప్పకుండా 99% 2-3 ఇయర్స్లో నేషనల్ మెడలిస్ట్ అయితే మేము పిల్లలు తయారు చేస్తాం ఆడపిల్లలు కానీ మా పిల్లలు ఆ డెడికేషన్ నా దగ్గర ఉంది సార్ దగ్గర ఉన్నది దాని ప్రకారం మాకు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని చేద్దాం చేస్తే మనం చేయగలిగాం దాని ప్రకారం నీకు అది కూడా బ్యాకప్లో ఉంటుంది ఆమె కూడా అవసరం పడితే మన దగ్గర ట్రైనింగ్ చేస్తారు ఇప్పుడు మ్యాక్సిమం మాకు సౌత్ ఇండియా నుంచి నాకు తమిళనాడు కానీ ఆంధ్ర నుంచి కానీ నాకు కేరళ నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఒరిస్సా నుంచి ఈవెన్ నాకు అడుతుంటారు అంకల్ ఎక్కడ ఎవరైనా చిరంజీవి సార్ దగ్గర కోచింగ్ చెప్పేయండి మేము అక్కడ ఉంటాము అక్కడ చెప్తే ఇప్పుడు సార్ ఇంట్రెస్ట్ గారు ఫౌండేషన్ కావాలి అక్కడ గ్రౌండ్ కావాలా ఫెసిలిటీస్ కావాలా ఉండడానికి రెసిడెన్షియల్ కావాలా అయితే అప్పుడు సక్సెస్ అవుతాయి ప్రోగ్రామ్ అది మెయిన్ పాయింట్ తప్పకుండా చాలా మంచి ఆశయం ఎందుకంటే తనలాంటి ఎంతో మంది తయారు చేయడానికి మీరు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అందులో మీకు కూడా ఆలోచన ఉంది కాబట్టి మీకు ఆ డిటర్మినేషన్ ఉంది అలాగే మీకు తెలుసు అన్ని పూర్వపరాలు అందులో అప్స్ అండ్ డౌన్స్ మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు చేయగలడానికి అవకాశం ఉంటుంది మేడం ఒక మాట తను ఒక ఇంటర్వ్యూలోనే విన్నాను తను చెప్పడం చాలామంది అన్నారు చుట్టాలు కానీ చాలామంది ఫ్రెండ్స్ కానీ అని అన్నారు ఆడపిల్లకి అవసరం లేదు ఇది సాధ్యం కాదు అని అని అన్నారు బట్ నేను నా లక్ష్యాన్ని నమ్ముకున్నాను అన్నట్లుగా చెప్పింది సో ఏమన్నా బంధువులు కానీ ఎవరన్నా కామెంట్స్ కానీ వద్దు అని కానీ అట్లా ఏమైనా అనేవాళ్ళ మీ చుట్టాల్లో అన్నారు వీళ్ళ వాళ్ళు ఇద్దరు అన్నారు ఎందుకంటే ఆడపిల్ల కదా బాక్సింగ్ ఎందుకు మగవాళ్ళతో ఆడుతుంది అలా అక్కడ కలెక్టర్ గ్రౌండ్లో లేరు కదా ఆడపిల్లలు జస్ట్ నిక్కతే ఉన్నది
అయితే ఏంది అది పిచ్చి లేదు ఇడ్చబెట్టు అది అమ్మాయి అంటే మీరు పెడతారా డ్రెస్సింగ్ కూడా ఒక అబ్జెక్షన్ అవుతుంది కదా దానికి అవును కానీ ఆమె అప్పుడు చిన్న అదే నిజామాబాద్లో కోచింగ్ తీసుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ హ్యాండ్స్ వేసుకొని టీ షర్ట్ మళ్ళీ ट्रैनिंग से आर्वा बायस उ कीमे गर्ल लेर मैं आईस तो चेयरेंटे स्लीवलेस मंटद कदा अमे वेकुटे आ तर वन इयर मेम अस्क आ तर विशाखपन के मल अार्थ वाल वाल चूसी को वाल स्लीवलेस यूज चूसी वाल चूसी को ने అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూస్తుంటే ఎంత గర్వంగా ముచ్చటగా ఉంది అంటే ఒకళ్ళు ఒకలా ఉంటే ఒకళ్ళు ఇంకోలా ఉంటారు ఒకళ్ళు ముందుకు పంపిస్తే ఒకళ్ళు వెనక్కి లాగుతారు ఈ కారణాల వల్లే చాలా మంది పిల్లలు రాణించలేకపోతారు తల్లి ఇప్పుడు తల్లి ఇలాంటి వాటిలో ప్రోత్సహించే సందర్భాలు చాలా తక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక డ్రెస్సింగ్ కావచ్చు ఇరుగు పొరుగు మాటలు కావచ్చు చుట్టాల మాటలు కావచ్చు ఎక్కువ పట్టించుకురాను పట్టించుకునేది తల్లే మీ విషయంలో అది లేదు మీరే చాలా బోల్డ్ గా ఉన్నారు మీ ఆలోచన బోల్డ్ గా ఉంది మీ మాటలు మీరు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతున్నారు సో ఈ సపోర్టే మీ ఆడపిల్లందరికీ పనికి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను తల్లిగా ఎగ్జాక్ట్లీ ఏమంటావు నువ్వేమంటావు అంతేనా అమ్మ ఎలా ఉంటారు మీతో అమ్మ పేరెంట్స్ మా మమ్మీ డాడీ అలా ఏమంతా అమ్మాయి అబ్బాయి అని కింద పెట్టాలా ఏం చూపించలే సో చాలా సపోర్ట్ చేశారు స్టడీస్ అయినా ఏమైనా స్పోర్ట్స్ అయినా టూ ప్రొఫెషన్స్ లో కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు సొసైటీ చాలా చెప్పింది అమ్మాయిలు ఉన్నారు అంత ఎందుకు అంత చదవాలి లేకపోతే స్పోర్ట్స్ లో అని కూడా మా మమ్మీ డాడీ ఏమంతా మా కింద చేయలే ఏం చేయలేదు మా మమ్మీ డాడీ ఏం చెప్పారు మీరు ఇండిపెండెంట్ ఉండాలి మీరు మీ పని యు షుడ్ బి డిపెండెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ యు షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ ఎల్స్ అదే హౌ స్ట్రాంగ్ యు ఆల్ ఆర్ లైక్ ఎట్లా మీరు ఫిజికల్లీ మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఏం ఆలోచిస్తారు ఇప్పుడు సొసైటీ ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి అలాంటివి చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు వి ఆర్ స్ట్రాంగ్ వీ కెన్ ఫేస్ ది సొసైటీ ఎందుకంటే అమ్మ నాన్న మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు సో ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఉందా అవును గర్ల్స్ ఆర్ స్ట్రాంగ్ బట్ సమ్ గర్ల్స్ అండ్ కొన్ని అమ్మాయిలు సొసైటీ వల్ల ఆ భయం వల్ల రిలేటివ్స్ వల్ల అది అక్కడే ఉండిపోతారు వాళ్ళు ఫేస్ చేయరు ప్రాబ్లమ్స్ వచ్చింది అది భయపడి అది ఇంకా మమ్మీ డాడీ నుంచి కొంచెం కొన్ని పేరెంట్స్ లైక్ మదర్ లేకపోతే ఫాదర్ ఎవరు ఏమైనా సపోర్ట్ చేయకపోతే కొంచెం భయపడి వాళ్ళు ముందు రారు వాళ్ళు భయపడి అక్కడే ఆపేస్తారు బట్ సమ్ గర్ల్స్ కొన్ని మంది అమ్మాయిలు ఉన్నారు లైక్ దిల్ ఫేస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ఇట్స్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వి షుడ్ ఫేస్ దట్ విత్ బోల్డ్నెస్ అదే వాట్ యు థింక్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ఫ్రీడమ్ ఫర్ ఎ గర్ల్ అసలు ఒక అమ్మాయికి స్వేచ్ఛ అనేది ఎంత అవసరం ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛ కూడా అనేక వాటి కారణాలు అనే వాళ్ళు ఉన్నారు ఛాందస భావాలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆడపిల్ల డ్రెస్సింగ్ని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు ముందుకు వస్తుంటే వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు ఇలాంటి కారణాలు చూపించి ఆడపిల్లని ఎప్పుడు తక్కువ చేసే సొసైటీలో మనం ఉన్నాం ఇప్పటికీ కూడా ఇంత ఎదిగినా కూడా సో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మనం గర్వంగా ఫీల్ అవుతాం కానీ మన ఇంట్లో ఆడపిల్లని బయటికి పంపించినప్పుడు మాత్రం మన సవా లక్ష రిస్ట్రిక్షన్స్ చెప్తాం సో అలాంటి తల్లిదండ్రులకి మీ ఇద్దరు ఒక సక్సెస్ఫుల్ మదర్ ఫాదర్గా అలాంటి తల్లిదండ్రులకి ఏం సూచన చేస్తారు ఎట్లా ఉండమంటారు వాళ్ళ ఆడబిడ్డని ఎలా చూడాలంటారు చెప్పండి ఒకసారి మీ మెసేజ్ చెప్పండి పేరెంట్స్గా ఎందుకంటే మీరే ఒక ఎగ్జాంపుల్ సో ఆ ఎగ్జాంపుల్గా మీరు అలాంటి పేరెంట్స్కి వెనక్కి లాగే పేరెంట్స్కి ఏం చెప్తారు కాదు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు బోల్డ్నెస్ నేర్పియాల ఇది చెయ్యొద్దు ఇది తప్పు అది తప్పు అనద్దు వాళ్ళు ఏం చేస్తారు ఆ తప్పు పని చేస్తే కొద్దిగా అది కూడా గైడ్ చెయ్యాలా లేక వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళను బ్రేక్ చెయ్యొద్దు ఇది కంపల్సరీ ఇది చేయాలి చదువు అయితే కంపల్సరీ అయితే ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు కానీ ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావాలా అందులో మళ్ళీ తల్లిదండ్రులు కూడా హౌస్ వైఫ్లు ఉంటారు కొంతమంది వర్క్
వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి టైం దొరకదు. కానీ పాపం పిల్లలకు చూడలేకపోతారు కదా, అందుకోసం వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఫ్రీ ఉన్నోళ్ళు, హౌస్ వైఫ్ ఉన్నోళ్ళు తీసుకొస్తారు గ్రౌండ్కి, పిల్లలను ఆడిపిస్తారు. ఒక్కొక్కప్పుడు ఫాదర్ బిజీ అవుతారు, తల్లి తీసుకొస్తుంది, తల్లి బిజీ అయితే ఫాదర్ తీసుకొస్తారు అట్లా. కానీ పిల్లలను మాత్రం ముందు చేయాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాలి. ఎందుకు పిల్లలకు ఇవాళ రేపు బాగా అంటే పిల్లలు ఇప్పుడు బాగా ఇదవుతున్నారు, అంటే మన ఇది కాలం బాగాలేదు, ఫాస్ట్ అయిపోయింది. అయినా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా రేప్ చేసి చేస్తున్నారు కదా, మంచిగా అనిపిస్తలేదు. కానీ వాళ్ళను గైడ్ ఇవ్వాలి. ఇట్లాంటి వాటి వల్ల పిల్లలు ధైర్యంగా సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఇప్పుడు ఎంచుకున్న క్రీడలు కావచ్చు, నిఖత్ లాగా బాక్సింగ్ లాంటి క్రీడ కావచ్చు, అంటే అందరికి ఒక భయం, అరే తన బాక్సర్ రా లేదంటే షీ కెన్ సెల్ఫ్ డిఫెన్స్ హర్ సెల్ఫ్ అనేలాగా అందరు అమ్మాయిలు తయారైతే నిజంగా బాగుంటుంది అంటారా? యాక్చువల్లీ అక్కది ఒక డ్రీమ్, లైక్ అక్క అకాడమీ ఓపెన్ చేస్తే అక్కడ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. లైక్ గర్ల్స్కి ఇప్పుడు లేట్ నైట్, ఇప్పుడు అందరు దే నాట్ థింకింగ్ లైక్ లేట్ నైట్ ఆర్ అర్లీ ఇన్ ద మార్నింగ్. వర్క్ ఈజ్ వర్క్, ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్. సో ఇప్పుడు కొంతమంది అమ్మాయి ఉన్నారు కి లేట్ నైట్ ఉంది, భయం పడుతున్నారు ఒక్కదాన్ని బయట వెళ్తే, ఏమైనా ఫ్యామిలీలో కూడా కొంచెం వాళ్ళు ట్రస్ట్ ఎంత చేయరు. సో అదే ఒక మనకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటే, మనకి అది లైక్ స్ట్రాంగ్నెస్ ఉంటే, పవర్ ఉంటే వీ కెన్ ధైర్యం కూడా వస్తుంది. వెన్ వీఆర్ స్ట్రాంగ్ ఫిజికల్లీ మనకి తెలియకుండానే ఒక ధైర్యం వస్తుంది, మనకేం పర్వాలేదు అనే ధైర్యంగా మనం వెళ్ళగలుగుతాం. మనం చాలా ఫేస్ చేయగలం, మనకు మాకు వస్తే వీ నో దన్ వీ హ్యావ్ నాలెడ్జ్ అని. అందుకే అక్కడ ఒక ఇది ఉంది, ఎప్పుడైనా అకాడమీ వన్ డే షూర్ అకాడమీ వస్తుంది, అప్పుడు అక్క నేర్పిస్తుంది అందరికి సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్ కోసం స్పెషల్లీ. వెరీ గుడ్, నిజంగా ఇట్ ఈస్ వెరీ నీడెడ్ ఇప్పుడు. ఇప్పుడు అన్న అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ చాలా రావాలి, చాలా మంది ముందుకు రావాలి. అందులో నిఖత్ రావడం అన్నది తన ఆలోచన నిజంగా మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. సో ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలకి రక్షణ కావాలి. ప్రభుత్వం ఎంతసేపు అని రక్షణ ఇస్తున్నా కూడా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది తెలియని ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు, పోలీసులు వస్తారు, ఇవన్నీ మైండ్ లో అది పెట్టి మనం మా ఎనర్జీని మనం ఆ పవరే అక్కడ లైక్ సైడ్ లైన్ చేస్తున్నారు. వి హావ్ దట్ పవర్, వి హావ్ దట్ ఎంపవర్మెంట్, మన దగ్గర ఉంది ఎనర్జీ. అంటే ఇలాంటి సందర్భాల్లో కంప్లీట్ గా కాకపోయినా టు సమ్ ఎక్స్టెంట్ మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంత స్కోప్ అయినా ఉంటుంది. మరి మనం ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా అయిపోకుండా ఎలాంటి సంఘటన అమ్మాయికి అక్కకి చాలా కోపం వచ్చింది, లైక్ వై క్యాన్ షీ డూ దట్, డిఫెన్స్ చేస్తే బాగుండేది. మెంటల్ గా కూడా చాలా మంది అమ్మాయిలకి అవగాహన, ఆ టైంకి ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫిజికల్ గా పాటు సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి ఒక సమయస్ఫూర్తి, టైమింగ్, ఎట్లా మనం దీన్ని హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో ఎందుకు వీఆర్ లాగింగ్ బిహైండ్ అంటారు? చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఇది చెప్తారు, నువ్వు అమ్మాయి ఇంటి పని చేయాలి, నువ్వు ఇలా యూ షుడ్ సిట్ ప్రాపర్, యూ షుడ్ టాక్ ప్రాపర్, నో లేట్ నైట్ జాబ్స్, నో అండ్ ఆల్ అన్ని అమ్మాయికి చిన్నప్పటి నుంచి అదే చెప్తారు. అందుకే అమ్మాయి మెంటలీ కూడా అదే ప్యానిక్ చాలా ఫాస్ట్ అయిపోతారు, ఏమైనా ఈ సిచ్యువేషన్ ఉంటే. ఆ ప్యానిక్ అవ్వకపోతే మీరు ఆలోచించి మీరు అది ఇన్సెక్యూర్ జోన్ లోకి వెళ్ళిపోతారు, ఐ ఇన్ ఎ డేంజర్, ఐ కాంట్ హెల్ప్ మై సెల్ఫ్ అని. షీ ఓన్లీ కిల్స్ హర్ పవర్, షీ ఓన్లీ థింక్స్ హర్, షీ ఓన్లీ థింక్ కిల్స్ హర్ ఇన్ హర్ పవర్ అండ్ ఆల్. అందుకే ఆ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే అమ్మా, మీ ఇద్దరు ఫైనల్ గా చాలాసేపు మాట్లాడారు, చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు. అసలు ఎంత టైర్డ్గా ఉన్నారంటే సార్ ఫేస్లో మాకు కనిపిస్తుంది. ఆ విజయ ఆనందంతో పాటు ఈక్వల్గా అలసట కూడా ఉంది. ఏదైనా ఈ అలసట మంచిదే, మీ సక్సెస్, మీ పాప మీకు ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చినందుకు యూ డిజర్వ్ దిస్ స్ట్రెస్. యా సార్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ నిఖత్ జరీన్ అండ్ వీ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. మీ నలుగురు అమ్మాయిలు కూడా ఆణిముత్యాలుగా తయారు చేశారు, క్రెడిట్ అంతా మీకే ఇస్తున్నాం. మొత్తం నిఖత్ జరీన్ కష్టంతో పాటు ఆమెకు తోడుగా నిలిచిన క్రెడిట్ అయితే మొత్తం మీకే ఇస్తున్నాం. ఫైనల్గా ఈ సక్సెస్కి మీరు ఒక తల్లిదండ్రులుగా మీ ఇద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే
అందరికీ అసలు స్పోర్ట్స్ ప్రపంచానికి క్రీడా ప్రపంచానికి మీ మెసేజ్ ఏంటి ఇలాంటి ఒక సక్సెస్ ని ఈ రోజు మనం అందుకోవడానికి అందులో మన భారతదేశం తెలంగాణ నా యొక్క మెసేజ్ ఏంటంటే పిల్లలకు కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ గురించి అంటే మీ ఫిజికల్లీ ఫిట్ కూడా ఉంటారు మెంటల్లీ ఫిట్ ఉంటారు మళ్ళీ ఒకవేళ కొన్ని పిల్లలు టాలెంటెడ్ ఉంటే వాళ్ళు స్పోర్ట్స్ నుంచి మీదకి వచ్చేస్తే భారతదేశం రిప్రజెంట్ చేసి ఒలింపిక్ కానీ ప్రపంచ ఛాంపియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే అలా మీకు జాబ్స్ కూడా వస్తాయి ఫైనాన్షియల్లీ కూడా వస్తాయి తప్పకుండా అది పేరు కూడా వస్తుంది మీకు మన పేరెంట్స్ కూడా వస్తాయి ఫ్యామిలీస్ కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి సొంత ప్లేయర్ కూడా వస్తుంది కావున మీ రిక్వెస్ట్ పేరెంట్స్ కు ప్లీజ్ సీ ద స్పోర్ట్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ కంగ్రాచులేటింగ్ యూ సార్ సార్ మీరు రిలాక్స్ అయిపోండి మేడం ఒక చిన్న క్వశ్చన్ ఇందాక మనం మర్చిపోయాం మేడం ఒక చిన్న క్వశ్చన్ తీసుకుంటా ఒక చిన్నది మేడం మాత్రమే తీసుకోండి మేడం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సీరియస్లీ అసలు క్రీడలు కాదు కదా పిల్లలు చదువులు కాదు కదా అన్ని పక్కన పెట్టేశారు ఇక మొబైల్ ఫోన్స్ మొబైల్ గేమ్స్కి అలవాటు పడిపోయారు క్రీడలకి సపోర్ట్ తగ్గిపోయింది ఆడేవాళ్ళు తగ్గిపోయారు అసలు మొత్తం పోయిందని చెప్పొచ్చు మరి నిఖత్ ఈ కోవిడ్ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకుంది మీరు అసలు ఈ మొబైల్ గేమ్స్కి అలవాటు పడ్డ పిల్లలకి ఏమైనా మెసేజ్ ఇస్తారా అదే మొబైల్ అలవాటు అయిన పిల్లలు చాలా డేంజరస్ ఒక్కొక్కసారి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అలవాటు గేమ్స్ మొబైల్ గేమ్స్కి అదే అది ఏమో గేమ్ ఉండే కదా పబ్జి పబ్జి ఆ పబ్జి బంద్ అయితే మళ్ళీ వేరేది కూడా స్టార్ట్ అయింది అది ఇది చేసి బాగా మెంటల్గా అందులోనే అయిపోయారు తిండి అన్ని మర్చి నిద్ర కూడా లేకుండా అయిపోయినారు పిల్లలు కానీ నిఖత్ వాళ్ళు పిల్లలకు మాత్రం మనం ఏం చేయలేము వాళ్ళు ఒక్కసారి అలవాటు అయితే మనం తల్లిదండ్రులు వాళ్ళకు ఫ్రెండ్లీగా మంచిగా వాళ్ళకు ట్రైన్ చేసి మర్చిపోయినట్టు చేయాలి ఏదైనా పక్కకు గార్డెన్ రోడ్డు మనం ఏదైనా స్పోర్ట్స్ చిన్న చిన్న యాక్టివిటీస్లలో పాల్గొనేటట్టు చూడాలి ఎందుకంటే లోన్లీ ఉంటే వాళ్ళు ఫోన్ మీద అలవాటు అయిపోతారు ఎవరు ఇవాళ రేపు అయితే జాయింట్ ఫ్యామిలీస్ అయితే లేరు జస్ట్ పేరెంట్స్ మా పిల్లలే అయితే వాళ్ళు లోన్లీ ఫీల్ అయ్యి అలవాటు అయిపోతున్నారు మొబైల్స్కి ఇక తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా పిల్లలతో కూడా ఒక టైం స్పెండ్ చేయాలి చాలా పెద్ద సమస్యగా ఉందండి అందుకనే నేను మిమ్మల్ని మీ ఇలాంటి సక్సెస్ఫుల్ పేరెంట్స్ చెప్పాలి అని చెప్పి ఎందుకు అడిగానంటే ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఇప్పుడు చాలా మంది పిల్లలు సింగిల్ చైల్డ్ ఇద్దరు పేరెంట్స్ ఇదే బాధని ఫేస్ చేస్తున్నారు అయితే కోవిడ్ టైంలో మేము ఎస్పెషల్లీ నేను నిఖత్కు ట్రేడ్ మిల్ తీసుకొచ్చి ట్రేడ్ మిల్లో ట్రైనింగ్ చేయించుకుంటుండే షాడో బాక్సింగ్ బ్యాక్ పంచింగ్ ఈవెన్ ఒక టైం డైలీ వైజ్ రెగ్యులర్ మా ట్రైనింగ్ ఎట్లా ఉంటుండే టెరెస్ మీద పోయి కూడా మేము ట్రైనింగ్ చేయించుకుంటాం స్కిప్పింగ్ కానీ షాడో బాక్సింగ్ కానీ బాక్సింగ్ మాత్రమే ఒక మినిమం అయితే ఒక 2 అవర్స్ చేసేది ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే చేసినాము మిగతా రెగ్యులర్లీ ఆమె కింద ఏమో చెల్లెకి తీసుకొని ఫిట్నెస్ తప్పకుండా చేస్తుంది అది రెగ్యులర్ ఎవరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్న 6 నెలల మీద ఉన్న కోవిడ్ అప్పుడు మార్నింగ్ డైలీ ఈవినింగ్ డైలీ ట్రైనింగ్ చేసింది ఇంట్లోనే అందులో ఏమో డౌట్ లేదు అందులో అదే చేసిన బట్టే మేము రీసెంట్లీ మేము గోల్డ్ మెడల్ నేషనల్ బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది వాళ్ళు ఒక వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి ఆ వెయిట్ అటు ఇటు వెళ్ళకూడదు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో తెలియదు కానీ పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే మాత్రం మరో నిఖత్ జరీన్లు అవుతారు అని ప్రూవ్ చేసింది మన నిఖత్ సో ఇలాంటి యువ క్రీడాకారులందరూ ముందుకు రావాలని ఈమె అందించిన ఈ ప్రోత్సాహంతో వాళ్ళు కూడా మన దేశానికి మన రాష్ట్రానికి గర్వించదగే ఎన్నో మెడల్స్ తీసుకురావాలని ఆశిద్దాం చూస్తూనే ఉండండి తొలి వెలుగు